Outer Ring Road Kati Cherevalo, Padahari Vandala Ekarala Eco Tourism Project Kanukuni, Pratishthatmakamaina Mayam Smart City Kadakarado, Miles for Mandalu Nagaravalo, DTCP Amodita Open Flat Venture. Cell 9948655599. Meg Paganagramlo Vinayaka Nimajjana Shobhayatra Kannula Panduga Sagutondi Charminar Vadda Bhinna Akrutula Gananathulu Sandadi Chesayi Shobhayatra Vembadi Kolatalu Dappu Chappulu Alarinchayi Ganesh Maharaj Ki Jai Antu Ninadalu Marumogayi Charminar Daggara Parastuta Paristhiti Ela Undo Marinta Samacharanni Maa Pratinidhi Durgesh Andistaru Durgesh Nagara Shivar Vyaptanga Hyderabad lo Parsiti Matam Kshunanga Parchalistunde Police Adhikarulu Nimajjanalaku Anni Erpatlu Poorthi Chesinattu Paristhiti Hyderabad Cyberabad Rachakonda ee moodu commission ki sambandhinatuvanti chusukunnatte security chusukunnatte 27000 paigane police balagala mohorinchadam jarigindi dantlo octopus task force CCS ade vidhanga mahilaku special ga ante mahilala patla evaranna asabhyanga pravartinchatuvanti yuvakulu undochu ani cheppu uddeshamtho daadapuga 100 team lo she teams nu kuda erpatu chesaru 100 team lo ante oka 1000 mandi police mahila police lanu kuda special మహిళల కోసము కేటాయించడం జరిగింది. ఆక్టోపస్ సిఆర్పీఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను కూడా భారీ సంఖ్యలో దించడం జరిగినటువంటి పరిస్థితి. దాదాపుగా హైదరాబాద్ సైబరాబాద్ మూడు కమిషనర్ పరిధిలో 27000 పైగా పోలీసు బలగాలు 250000 సీసీ కెమెరాలతోని అనుక్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు. కమాండ్ కంట్రోల్ ద్వారా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఏది ఏమైనా మొత్తము ఉదయం నుంచి కూడా చూసినట్టయితే భారీ సంఖ్యలో లోపల నుంచి చిన్న చిన్న వినాయకులు మాత్రమే బయలుదేరుతున్నటువంటి పరిస్థితి. పెద్ద వినాయకులు ఏదైతే ఉన్నాయో పెద్ద పెద్ద మండలపు దాదాపు 6 ఫీట్లు 7 ఫీట్లు ఉన్నటువంటి మండపాల దగ్గరికి పోలీసులు వెళ్లి తరలించే ఏర్పాట్లు కూడా చేసినటువంటి బాలపూర్వకు గణేశుడు కొద్దిసేపటి క్రితం అటు నుంచి బయలుదేరినటువంటి పరిస్థితి. డైరెక్ట్ గా ఇప్పుడు మనం చూసినట్టయితే బాలపూరు కేశవగిరి బార్కాసు నుంచి వచ్చేటువంటి వినాయకులు కూడా ఈ చాన్వర్ వైపు నుంచే వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే సమస్యాత్మకమైన ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో హైదరాబాద్ పాదబసి ప్రాంతాలలో మొత్తం 3 కమిషన్ల పరిధిలో ఉన్నటువంటి సమస్యాత్మకమైన 310 సమస్యాత్మకమైన ప్రాంతాలు కూడా గుర్తించబడినది. అతి సున్నితమైనటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో 605 సున్నితమైనటువంటి ప్రాంతాలు కూడా పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. అక్కడ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కౌంటర్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ఉన్నత స్థాయి అధికారులు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ముందు కమ్యూనల్ రౌడీ షీటర్స్ హైదరాబాద్ పాత బస్తీల ప్రాంతాలు కాకుండా హైదరాబాద్ సైబరాబాద్ రచ ఈ మూడు కమిషనరేట్ పరిధిలో కూడా కమ్యూనల్ రౌడ్ షీటర్స్ ఎవరైతే ఉన్నో కమ్యూనల్ రౌడ్ షీటర్స్ ముందస్తుగానే పోలీసులు అది హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కమ్యూనల్ రౌడ్ షీటర్స్ ముందస్తుగానే తీసుకోవడం ఎందుకంటే ఏమన్నా శోభయాత్రల ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది, ఏమన్నా రెచ్చగొట్టే ప్రమాదాలు ఉందని ముందస్తుగానే పోలీసులు వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మనం ప్రస్తుతానికైతే మనము హైదరాబాద్ పాత బస్సు చాన్మార్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ వైపు